Hi to everyone, I am Aruna Srinivas. Welcome back to Aruna's Trendy World. ఈ రోజు రెసిపీలో మన శరీరానికి ఎంతో మేలు చేసేటువంటి డి విటమిన్ అలాగే బి12 విటమిన్లు పుష్కలంగా ఉన్నటువంటి ఒక వెజిటేరియన్ ఫుడ్ ఐటమ్ అండి మష్రూమ్స్. ఈ మష్రూమ్స్ పుట్టగొడుగులతోటి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ మసాలా కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్, టమాటో ప్యూరీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, జీడిపప్పు, బిర్యానీ ఆకు, కసూరి మేతి, యాలకులు, మిరియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ముందుగా మష్రూమ్స్ని వేడి నీటిలో 2-3 టైమ్స్ క్లీన్ వాష్ చేసి పీసెస్ చేసుకోవాలి. మరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయకూడదండి, కర్రీలో కలిసిపోతాయి. ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, అలాగే 10 జీడిపప్పులు వేసి 1 నిమిషం పాటు దోరగా వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి ఉంచుకున్న 2 పెద్ద సైజ్ ఆనియన్ ముక్కలు, కట్ చేసిన 3 గ్రీన్ చిల్లీ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ ఆనియన్ మెత్తబడి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ పోయి మంచి అరోమా స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి. తర్వాత 3 టమాటాల నుంచి తీసుకున్నటువంటి మెత్తటి టమాటో ప్యూరీని వేసి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఈ టమాటాలలో ఆయిల్ పైకి తేలే వరకు ఇలా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా పౌడర్ని వేసి రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేయాలి. అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసి మనం క్లీన్ వాష్ చేసి కట్ చేసి ఉంచుకున్నటువంటి మష్రూమ్స్ని వేయాలి. ఇక్కడ నేను 400 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్కి మసాలా బాగా కలిసేలాగా 2 నిమిషాల పాటు ఇలా కలిపి లిడ్ని పెట్టి క్లోజ్ చేయాలి. తర్వాత 5 మినిట్స్ వరకు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి ఉడకనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత లిడ్ని ఓపెన్ చేసి చూసినట్లయితే ఇలా మష్రూమ్స్లో వాటర్ రిలీజ్ అవుతుందండి. గ్రేవీ కావాలి అనుకున్నట్లయితే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. వాటర్ని ఎక్కువ యాడ్ చేయకూడదండి మష్రూమ్స్లో. ఇప్పుడు మరొకసారి లిడ్ని క్లోజ్ చేసి 7-8 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలండి. 7-8 నిమిషాల తర్వాత మూతని ఓపెన్ చేసి చూసినట్లయితే ఆయిల్ పైకి తేలుతూ మష్రూమ్స్ ఉడికిపోతాయి. మష్రూమ్స్ చాలా త్వరగా ఉడుకుతాయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసి 1 నిమిషం పాటు బాగా
మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ చాలా సులువుగా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ మష్రూమ్స్ కనీసం 10 డేస్కి ఒకసారైనా తీసుకున్నట్లయితే మన హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ మష్రూమ్ కర్రీ వేడివేడి రైస్లోకి, రోటీ, చపాతి, పూరి, దోశలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. బై ది వే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.